హలో, ఊరుకుంటావా చెర్రీ? ఆనా అసలు ఈ కేకులు కూడా చూడలేదు. అండ్ ప్లీజ్ ఇలా కేకులు పంపించడం ఆపు. ప్లీజ్ ఇవన్నీ నేనే తినాల్సి ఉంది కాబట్టి వెయిట్ పెరిగిపోయాను. అండ్ ఇట్స్ నాట్ వర్కింగ్. నన్నేం చేయమంటావు అండి? నువ్వే చెప్పు. ఇట్స్ బీన్ ఎ వీక్ షీ ఇస్ నాట్ టాకింగ్ టు మీ. యార్ నీతో మాత్రమే కాదు, ఓ వారం పాటు రోహిత్తో కూడా మాట్లాడలేదు. కాసేపు కూల్ గా ఉండు. లై లో బేబ్స్, చెరితో మాట్లాడు. అనా, ఐ హావ్ గెయిన్డ్ 2 కేజీస్ ఇన్ 1 వీక్ అండ్ విత్ ఆల్ హర్ సారీ కేక్స్. అనా, ఫర్ గాడ్స్ సేక్ అట్లీస్ట్ నీ భర్తకైనా ఫోన్ చెయ్యి. నీకు అంత భయం ఏంటి? బాబోయ్, నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. జస్ట్ స్టే అవే ఫ్రమ్ ఆల్ ఆఫ్ దిస్. యా, ఓ యార్, లెట్ మీ డై ఇన్ పీస్. దయచేసి ఇక్కడి నుంచి. యు నో అనన్య, ఇట్స్ ద మోస్ట్. నా జీవితంలో ప్రతిదీ కూడా ఇలాగే జరుగుతూ ఉంది. ఐ నో, ఇట్స్ టోటలీ ఫక్డ్ అప్, మై బ్యాడ్. నౌ లెట్ మీ టెల్ యూ హౌ బ్యాడ్. ఇప్పుడు నా ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చి, నా కూతురు పెళ్లికి 2 రోజుల ముందు నేను నా గర్ల్ ఫ్రెండ్ ని తీసుకుని వెళ్ళి దొంగ పెళ్లి చేసుకున్నానే అనుకో, ఐ వుడ్ నాట్ నో వాట్ టు సే టు హిమ్. నా నోటికి ఎన్ని బూతులు వస్తే అన్ని బూతులు తిడదామనుకుంటున్నాను, కానీ నిజానికి ఆ మనిషి నేనే. థ్యాంక్ గాడ్ బాణికి పెళ్ళైపోయింది, ఎందుకంటే నా పిచ్చి చేసల వల్ల ఆ పెళ్లిలో ఎటువంటి సమస్యలు ఏర్పడలేదు. నీ ఫ్రెండ్స్ ఎవరు కూడా ఊరికే ఉంటారా? ఏంటి కాన్ఫిడెన్షియల్ విషయాన్ని తీసుకువెళ్ళి ఎవరైనా అన్నయ్యతో చెప్తారా? ఐమ్ సారీ, ఐమ్ టెల్ మీ సంథింగ్. నువ్వు ప్రతి ఒక్క మాటని, ఆ ఇద్దరు పిచ్చి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళతో నువ్వు డిస్కస్ చేయని ఉండలేవా? సమ్ ప్రైవసీ. ఐఎమ్ ఆస్కింగ్ యూ సంథింగ్. Rohit, I'm really sorry. No, I'm sorry. I'm in the mess now. I'm sorry and it's my fault. Insecure ga feel avutunnanu nu vallato tiragadam chusi. Ha, Madhilip guri correct ga cheppadu. Maybe I'm going through midlife crisis. Endukante idantha chusi Poonam etundi complaint ivvaledu. Ee paatiki nenu jail ku vellu undevanni. Ante manam pelli chesukunnanduku nu regret avvaledu kada? Nee bag sadukoni thoragara. Manam intiki vellali. అమ్మ వెయిట్ చేస్తుంది. ఐ విల్ వెయిట్ ఫర్ యూ ఇన్ కార్. ఈ ఇంటికి సంబంధించిన వివరాలన్నీ ఈ బుక్లో ఉన్నాయి. నువ్వు రోహిత్కి భార్యగా ఇంట్లో ఉండాలంటే ఈ బుక్ నీ దగ్గర ఉండడమే మంచిదని భావిస్తున్నాను. హీరో కిచెన్లో పనిచేస్తాడు, తానిక్కడే ఉంటాడు. సోమవారం మాత్రం తన మందు తాగుతాడు. అందువల్ల నువ్వు జాగ్రత్తగా ఉండాలి. బార్ ఎప్పుడూ లాక్లోనే ఉండని, పూజ గదిలో దీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి. ఫ్రెష్గా పూలు కొనిపెట్టాలి. పని మనుషులకి జీతాలు 5వ తారీఖున ఇవ్వాలి. సిల్వర్ డైనింగ్ సెట్, ఇంకా కాస్ట్లీ అయిన వస్తువులన్నీ డైనింగ్ టేబుల్ పక్కనే ఉన్న క్యాబినెట్ లాకర్లో ఉంటాయి. ఆ తాళం పూనం డ్రాలో ఏమంటున్నారంటే రోహిత్ డ్రాలో ఉంటాయి. థింగ్స్ లిస్ట్ కూడా అందులోనే ఉంటుంది. ఆల్ ది బెస్ట్. సరే రా శంభో, ఆరోగ్యం జాగ్రత్త. అమ్మా, అంటే ఆంటీ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మొదటి నుంచి ఎప్పుడూ నాకు ఫామ్ హౌస్లో ఉండడమే ఇష్టం. నేను అక్కడే ఉంటే పూనంకి సాయంగా ఉంటాను కదా, ఇకపై నేను అక్కడే ఉంటాను. ఈ ఇల్లు నీకే సొంతం, చూసుకో సరేనా? అరే ఏంటి నువ్వు, ఈ కోపం వల్ల ఉపయోగం ఉందా? ఇంకా ఎన్ని రోజులు ఇదంతా ఇలాగే జరుగుతుంటే ఇలా చెప్పు. అనవసరంగా నువ్వే దిగులు పడుతున్నావు. నా మాట విను. చూడు, పెళ్ళైపోయింది కదా, ఇక తర్వాత జరగాల్సిన పనులు చూడు. కొత్త జీవితం కొత్త రకంగా ప్రారంభించు. కమ్ ఆన్ మ్యాన్, మూవ్ ఆన్. రోహిత్ అన్నయ్య అతని వైఫ్ ఈ బెడ్లోనే.
ఓ, ఈ గోడ మీద కూడా అతని భార్య గుర్తున్నట్టుగా ఉంది. ఇక్కడ స్పై కెమెరా లేదుగా. ఓ ఫర్ గాడ్ సేక్, ఇది గెస్ట్ రూమ్ యా. దాన్ని నోరు మూసుకుని కూర్చోమని చెప్పు. అసలు దాన్ని తీసుకురావద్దని చెప్పానా? రిలాక్స్ యా. నోరు మూసుకుని ఉండలేవా? అసలు దీన్ని చెయ్యలానా? నీ భర్త కోపని ఎలా కూల్ చేయాలో ఆలోచించు. సరే, కూల్ అయ్యాడా లేదా? అయిపోయాంలే. దీని కోపం అనాలా, మౌంట్ ఫుజియామా అనాలా? కోపం అసలు తగ్గదనుకుంటా? నా కుటుంబం ఇంతగా కష్టపడుతుందని నేను అస్సలు అనుకోలేదురా. ఎందుకంటే ఇంతవరకు పూనం ఈ కుటుంబాన్ని చాలా చక్కగా తీసుకొచ్చింది. తను తలుచుకుని ఉంటే ఈ పాటికి పోలీసులు కంప్లైంట్ ఇచ్చుండేది. అలా కంప్లైంట్ ఇచ్చుంటే ఈ పాటికి జైల్లోనే ఉండేవాడిని. నువ్వేంట్రా అంటే ఎంజాయ్ చేసిరా అని చెప్తున్నావు. నన్ను అడిగితే అదే కరెక్ట్ అనేమో అనిపిస్తోంది. జైల్లో ఉన్నావు అనుకో, అప్పుడు ఇది పళ్ళ నీకోసం పకోడీలు చేసి తీసుకొస్తుంది. పకోడా? అవును, అది కూడా కారం వేసి. ఓఫో, జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇంకా ఎన్నాళ్ళు కోపంగా ఉంటాడు? నేను చూస్తాను. తప్పు జరగడం సహజమే. జరిగిపోయిన దాన్ని మనమేమీ మార్చేయలేం కదా. చెప్పు. సో వీ విల్ హ్యావ్ టు మూవ్ ఆన్. హీ విల్ హ్యావ్ టు మూవ్ ఆన్. అనా, జనరలీ మూవ్ ఆన్ అవ్వాలంటే వేరొక విషయాన్ని ఆన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. టైం టు గెట్ ది సెక్సీ లాంజరీ అవుట్ బేబ్. వాట్? Just shut up, you both of you. ఎప్పుడు మాట్లాడనా డార్లింగ్, నేను చెప్పేది కొంచెం విను. దట్స్ ద ఓన్లీ వే. సెడక్షన్ ఇస్ ది నేమ్ ఆఫ్ ది గేమ్ బేబీ. బేబీ, ఏసీ పనిచేయట్లేదా? చాలా హాట్గా ఉంది. ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ యా. చాలా కోపంగా ఉన్నాడు. Shower? Cream? Shut up, yeah, Cherry. I'm not talking to you. Stupid. Ouch. Chala vedi ga undi. మళ్ళీ వెళ్ళి స్నానం చేసి వచ్చాను. ఐ థింక్ బెడ్ షుడ్ బి ఇన్ ద టాప్ యా టుడే. Thank you.
టఫ్, వెరీ హాట్. ఇవి నీకు బాగా ఉపయోగపడతాయి. గుడ్ నైట్. అఫ్ కోర్స్ కర్టెన్స్ కరెక్ట్ గా ఉండాలి కదా, లేకపోతే ఇలా సెట్ అవుతుంది. ఆ ఫ్యాబ్రిక్ ఇంక దేనికి సూట్ అవ్వదు. ఆ తర్వాత బ్లూ కలర్ సెలెక్ట్ చేయి. దయచేసి గ్రీన్ చేయకే, చాలా చండాలంగా ఉంటుంది. ఆ ఓకే. తర్వాత ప్రవీణ్ తో చెప్పు, మనం ఫ్యాబ్రిక్ ని డైరెక్ట్ గా వచ్చి సెలెక్ట్ చేస్తామని, లేకపోతే బాగుండదు. సరేనా? ఆ ఇంకేముంది, మిగతావి ఆఫీస్కి వచ్చి చూసుకుంటాను. Cherry, just take this fucking cactus away from here, okay? I'm in no mood to forgive you. Anna, please, please. Stop. That baby voice of yours is not at all working out, okay, Rohit? Na meeda kopangane unnadu, nenu nee meeda kopangane untanu. Just stay away, okay? Don't show me your face. Meera chudandi, deeniki paina nenu asalu try cheyalenu. ఐ మీన్ చాలా సార్లు సారీ అడిగాను, తప్పు చేశాను, దానికి నీలాగా చేస్తుంది. థ్యాంక్ యూ, నన్ను అసలు క్షమించదా, నేను తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను, పెద్ద తప్పే. థ్యాంక్ యూ. నో 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 నో, మీ మాట నేను అసలు వినదలుచుకోలేదు. మీరిద్దరున్నారే డబుల్ ట్రబుల్. సీరియస్లీ, నేనే నా ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకుంటాను. గుడ్ నైట్. టవల్ కింద పడింది. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నావు? చెప్పేదేదో సరిగ్గా చెప్పడం నేర్చుకో. సగం సగం నేర్చుకుని చెప్పేయడం కాదు. చెప్పింది ఏవైనా బురకెక్కిందా? వాట్ ఇస్ దిస్? ఎక్కడ అది బ్లాక్ లేస్ సెక్సీ నైటీ? ఈరోజు అది వేసుకోలేదా? అయితే ఇప్పుడు నన్ను సెడ్యూస్ చేయడానికి ట్రై చేయట్లేదా? అదే నేను ట్రై చేసి ఫెయిల్ అయిందిగా, మళ్ళీ ఇవాళ నేను ఫెయిల్ అవ్వాలా? ఇట్స్ డామ్ సాడ్ యార్. ఎవరికి బెదిరిపోకుండా భయపడకుండా ప్రేమించాను, నా కోపాన్ని తగ్గించలేకపోయావు. యువర్ ఫీలింగ్. వాట్? యా, యువర్ ఫీలింగ్. నేను ఫీల్ అవుతున్నాను. అవును, ఇప్పుడు నువ్వే కదా చెప్పావు. అలా ఫెయిల్ అయ్యేదాన్ని అయితే ఈ రోజు ఇక్కడ నేను నీతో ఉండను. మనకి కొత్తగా పెళ్ళైంది రోహిత్, కొత్త జీవితంలో ఇలాంటి చిన్న చిన్న గొడవలు వస్తాయి, సర్దుకుపోవాలంతే. కొత్తగా జీవితాన్ని మొదలు పెట్టాం కాబట్టి ప్రతిదీ మనమే చూసుకోవాలి. ఒక్క మాట, నువ్వు నన్ను బాగా చూసుకో, నేను మన ఇద్దరిని చూసుకుంటాను. ఏంటి డన్? మొదలు పెడదామా? ఏంటి? అదే మన కొత్త పెళ్లి జీవితం. That's where it starts from. This is start now. Huh? You. Hey.
ఇప్పుడు నువ్వేం చేస్తావంటే వెంటనే బయటకు వెళ్ళి ఆ తోటమాలి సరిగ్గా పనిచేస్తున్నాడా లేదో చూడాలి. ఓకే సార్. ఏం చేస్తున్నా అనన్యా, ఇలా రా, సీరియస్లీ కమ్ హియర్. సో నేను నీకోసం ఓ సర్ప్రైజ్ ఉంచాను, కానీ ఈ సర్ప్రైజ్ని సర్ప్రైజ్లా ఉంచలేకపోతున్నాను, ఎందుకంటే ప్రతి పేరు నువ్వే కదా చూసుకోవాలి. ఐ విల్ ఇన్వైటెడ్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఫర్ డిన్నర్ టునైట్. ఓకే, నీకు ఇద్దరు పిచ్చి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళని కూడా రమ్మని చెప్పాను. గురి కూడా వస్తాడు, కానీ వాళ్ళ వైఫ్ గురించి నాకు తెలియదు. ఐ థింక్ ఈ పని మొత్తాన్ని నువ్వు ఒక్కదానివే చేయగలవా లేదని డౌట్ ఉంది. కెన్ యూ మిస్సెస్ మెహ్రా? టోటలీ క్యాన్ మిస్టర్ మెహ్రా. గుడ్. కెన్ ఐ గెట్ ఎ కిస్ మిస్సెస్ మెహ్రా? Of course not, Mr. Mehra. Anna! Hey! Hi! Hi! Hi. This is for you. All is well. That ends well, right? Thank you. Baba, ela unnaru? Guys, statutory warning, okay? Daichesi Rohitni Bavagaru ani pilavaddu, ala piliste tane kopam vastundi, aa tarvata nenu mimmalni tedutanu. Sare sare chill. Enti face glowing ga unde? Cream kaadu, vera edo kaaranam undi anipistundi. Em antavu? Avuna? Cheppu. Usually pellavadaniki munde pellikalu ochindantaru, kaani niku pellain tarvata kuda undi. Okay Anna, nee official personality ela jarigindo cheppu. Anna itho baga enjoy చేసావా? నేను అడిగేద్దాం. Stop it! What are we doing? ఇలా చూడు, స్మార్ట్ ఫోన్లో నీకు పెళ్ళైపోయిందా? పెళ్ళయింది, వదిలేసి వెళ్ళిపోయింది. Actually, she'd had enough, so ran away. Cheers. అద్భుతం. నా పళ్ళ ఉంది చూడు, ఎందుకు వెళ్ళట్లేదు అసలు అర్థం కావట్లేదు. నీకు విషయం తెలుసా, దేవుడికి బాగా నచ్చిన వాళ్ళనే త్వరగా పిలిపించుకుంటాడట. నేనంటే దేవుడికి ఇష్టం లేదనుకుంటాను. కాకపోతే ఏంటి, నా పళ్ళ ఉంది కదా, చిన్నగా ఏదైనా డౌట్ వచ్చినా కూడా నా పీకకి కత్తి పెట్టి ఏదో డిటెక్టివ్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. చూడు బంగారం, బంగారం ఇక్కడ ఏం వంట చేశారో నాకు ఇంకా తెలీదు. వాళ్ళు ఇంకా దాని గురించి మాట్లాడలేదు. ఒక్కటి చంటా, నేను డిన్నర్ తర్వాత నేను తిన్నగా నీ దగ్గరికే వస్తున్నాను. అంతేకాదు రోహిత్ ఇంకా ఇంటికి రాలేదు. Wonderful, superb. మొత్తానికి NYU లో జాయిన్ అయ్యావు కదా, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఓ యా, షీస్ డ్యూ. తన వల్ల నేను స్టేట్స్కి వెళ్తున్నాను ఫైనలీ. Really? As if you're waiting for this, huh? Lawyer? కాదంటావా, అమ్మ నాన్న కూడా సంతోషంగా ఉన్నారు. దే వర్ జస్ట్ వెయిటింగ్. యాక్చువల్గా ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్స్ ఫామ్ హౌస్లో సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం, మీరు కూడా వస్తే చాలా బాగుంటుంది. ఇట్స్ ఓకే, ఐ థింక్ డాడ్స్ బిజీ. నో నో, ఇట్స్ ఫైన్ ఆర్యా. డోంట్ గివ్ అప్ సో ఈజీలీ, షూర్ డాడ్ కెన్ మేనేజ్. ఆర్యా, నువ్వు కూడా న్యూయార్క్ వెళ్ళిపోతావు, హీస్ గోయింగ్ టు మిస్ యూ, అంతే కదా? యా, హీస్ రైట్. సరే ఓపెన్ చేద్దాం, ముందు మీరిద్దరు వెళ్ళండి, ఎంజాయ్ చేస్తూ ఉండండి. దానికి ముందు నాకు ఒక చిన్న పని ఉంది. యాజ్ సూన్ యాజ్ ఐ ఫినిష్ ఐల్ జాయిన్ యు గైస్. డస్ ఇట్ వర్క్? యా, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. ఓకే, సీ యు అంకుల్, బై. విల్ సీ యు దెన్, బై.
డాడ్, ఇట్స్ ఓకే, మీరు రాలేకపోయినా నేను అర్థం చేసుకోగలను. ఐ అండర్స్టాండ్. ఐల్ సీ యూ. పిచ్చి పిల్ల. బై. కూర్చో, పట్టుకో. ముందు నా గిఫ్ట్ ఓపెన్ చేయాలి. చూడండి, రోహిత్ వచ్చే వరకు నేను ఏ గిఫ్ట్ ని ఓపెన్ చేసి చూడను. ఓపెన్ చేయండి. ప్లాన్ చేసి నువ్వే లేట్ గా వస్తే ఎలా రా? హెవీ ట్రాఫిక్, నేనే చేయాలి. ఓకే, హాయ్ దిలీప్. ప్లీజ్ ప్లీజ్ సిట్ సిట్ సిట్. లేట్ చేయకుండా త్వరగా పార్టీ స్టార్ట్ చేయి పద. ఓకే, షాంపేన్. డబుల్ సెలబ్రేషన్ టుడే. ఏంటి? బాణికి ఎన్వైయూ లో అడ్మిషన్ దొరికింది. నిజంగానా? యా. చీర్స్ టు ఎన్వైయూ అండ్ ది ప్రౌడ్ డాడ్. థాంక్యూ. థాంక్యూ. థాంక్యూ బేబీ. యా. రారా గురే. అన్నా, ఇక్కడ ఏం జరుగుతుంది? పెళ్లి సెలబ్రేట్ చేసుకుందాం రమ్మని తన కూతురు కోసం టోస్ట్ చేస్తున్నాడు. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకో అన్నా. వి షట్ అప్, డోంట్ బి ఎబ్బచ్నో. ఓకే, భాని రోహిత్ కూతురు, ఎన్వైలో అడ్మిషన్ దొరకడం అంటే గొప్ప విషయం కదా. ప్రస్తుతానికి పార్టీని ఎంజాయ్ చేయి. నీ ప్రవచనాలన్నీ తర్వాత చూసుకుందాం ప్లీజ్. రోహిత్, కమాన్ కమాన్, గ్లాసెస్ తీసుకురా. ఒకటే తాగితే ఎలా? అరే, పిలిచాను, ఎవరు రాలేదు, నేనే చేయను, మీరే చెప్పండి. అనన్య, అది ఎలా చెప్పాలో తెలియడం లేదు. వాట్? నేను వెళ్ళి మళ్ళీ 2 అవర్స్ లో వచ్చేస్తాను. ఎక్కడికి? అదే చెప్పాను కదా, బాణీకి ఎన్వైయూ లో అడ్మిషన్ దొరికిందని చెప్పి. సో వీఆర్ సెలబ్రేటింగ్. నేను వెళ్ళకపోతే నిక్కి బాణి ఇద్దరు బాగా ఫీల్ అవుతారు. రోహిత్, నువ్వే వాళ్ళని ఇన్వైట్ చేసావు వెడ్డింగ్ పార్టీ అని చెప్పావు. వాట్ విల్ దే ఆల్ థింక్? ఐ నో అన్య, ఐ యామ్ ఎ ఫాదర్ ఆల్సో. వెంటనే వెళ్ళిపోయి ఆ పార్టీ ముగించుకుని త్వరగా వచ్చేస్తాను. బాణీకి ఎన్వైయూ లో అడ్మిషన్ దొరకడం అంటే చాలా గొప్ప విషయం. కంగ్రాచులేటర్ ఆన్ మై బిహాఫ్. థాంక్ యూ. Maybe not. Vellu. Thank you so much for understanding. See you soon. Sorry guys, Rohit had to leave urgently. Evarkaina aaklestunda? What? ఏం చెప్తుంది? వాడే హోస్టెస్ లేకపోతే ఎలా? గురుజీ, హోస్ట్ చేయడం నేను లేనా? నువ్వు సింగిల్ గా ఉన్నప్పుడు ఇలాగే సెలబ్రేట్ చేసావు, కానీ ఇప్పుడు పెళ్లి అయిపోయింది. అసలు విషయం ఏంటంటే నాకు ట్రెడిషన్ ని బ్రేక్ చేయడం ఇష్టం లేదు. నిజమది కాదు, మీరు రోహిత్ అప్సెట్ అవ్వకూడదు అనుకుంటున్నారు. చూడండి, నాకు మీలో నచ్చిన విషయమే ఇది. హాట్స్ ఆఫ్ చీర్స్ టు యూ అండ్ యువర్ చీర్ఫుల్నెస్. చీర్స్. ఇక మనం వెయిట్ చేయకూడదు, త్వరగా పదండి, తిందో, నాకు ఆకలిగా ఉంది. చాలా ఆకలిస్తుంది, రా, వెళ్దాం, రా, వెళ్దాం, రా, రమ్మంటుంటే. Babe, Nikki is insisting I stay over at the farmhouse as the party is continuing. You're having fun. We'll see you tomorrow. Love you. Manitarki pellainde. Ika Rohit naaku santhamani ooranta cheppalanundi. Kaani eppatlaaga nenu ontrigaane unnanu. Rohit ni tana family nunchi vididiyalani nenu eppudu anukoledu. Mari naa paristhiti edevaina first priority tana family, aa tarvate nenu. Will I always have to live with this?